ఓ యూట్యూబ్ లో ఉల్లిగాడు ఆమెను పట్టుకొచ్చి తెలంగాణ పాలన ఎత్తుందని అడుగుతుంది. ఆ చింతామణి తెలంగాణ అస్సలు బాగలేదంటారు. తెలియదాకా పోయిందా చింతామణి? అనంతపూర్ నుంచి వచ్చి 22 ఏళ్లకే తెలంగాణలో ఇది పీక్ పడగొడతా అని ఇక్కడికి వచ్చి పిఠాపురం పెద్దాపురం మాటలు మాట్లాడుతుంది. ఇన్ని రోజులు ఈమె మహిళ అని చెప్పి కొంతమంది విన్నారు. తెలంగాణ సమాజం మీద తెలంగాణ ప్రభుత్వం మీద కామెంట్ చేస్తా అంటే ఎవరో గాలి నుంచి వచ్చి ఇటు వచ్చి మాట్లాడుతుంటే సహించే ప్రసక్తి లేదు, ఓపిక అద్దకనలేదు. ఎందుకే మాట అంటున్నా, ఎందుకే మాట అంటున్నా అంటే మహాభారతంలో కర్ణునికి ఉన్న కవచ కుండరాల కంటే ఈమెకున్న కవచ కుండరాలు గొప్పవి. ఎందుకంటే ఈమె శ్రేజల్ మీ చచ్చిపోదు ఎన్నిసార్లు సూసైడ్ చేసుకున్నా, ఎందుకంటే ఆమె అమృత వర్షిని. అమృతం ఎప్పుడు ఆమె మందు తాగినప్పుడల్లా ఆ అమృతం ఆమె శరీరాన్ని తాకి సావనీయదు. మీడియా కనిపించగానే వెంటనే అమృతం ఆమె శరీరంలోకి వెళ్ళి ఆమె బతికేస్తుంది. అది గల్లీలో కానీ దల్లీలో కానీ ఆమె నాటకాలు కట్టుంటాయి. తెలంగాణ ప్రజల మీద, ఓ నాయకుని మీద, నేను ఆ నాయకునికి ఏం స్క్రీన్ షీట్ ఇస్తాను కానీ తెలంగాణలో ఏదో అలజడి సృష్టించాలనే ప్రయత్నంతో ఆమె ఆడుతున్న డ్రామాలు తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. ఆమె పంపిన లొకేషన్లు, ఆమె వేసిన డ్రామాలు చాలా ఉన్నాయి. అవి కొంతమంది ఛానళ్ళకి నచ్చాయి. ఎందుకంటే శిఖండి రాజకీయాలు మహాభారతం నుంచి అందరికీ వచ్చేసినాయి కదా, అదే ఫాలో అవుతారు, మంచిది కాదు. నిజంగా ఈ జాతి మీద కష్టపడ్డ వాళ్ళు, ఈ జాతి మీద పుట్టిన బిడ్డలు తప్పు నిలది అని నేను కూడా మాట్లాడతాను. ఆమె దగ్గర ఆధారాలు ఉంటే నాకు దమ్ము ఉంది. తెలియక నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, నాకు వాట్సాప్ చేయమనండి. బీఫులు లేకుండా ఏమైనా ఇంకా ఏమైనా వీడియోలు ఉంటే కూడా నేను ఏం బ్లర్ చేయకుండా టెలికాస్ట్ చేసే దమ్ము ఉంది. నువ్వు పంపి అదో వదిలేసి ఢిల్లీకి పోయినాం. ఢిల్లీ తెలంగాణ ప్రభుత్వం మేము పట్టించుకోలే. ఢిల్లీ ప్రభుత్వం ఏం చేసింది? మీ అధికారంలో ఉంది కదా, నీ వెనుక ఉన్న ఒక పేద లీడర్ ఉంది కదా, ఆ లీడర్ తోటి మరి ఆయన వృధి చేయించవచ్చు కదా, కేసు చేయించవచ్చు కదా. కుదరదమ్మా అట్లా. ఇప్పటికైనా నీ కథ చాలా మందికి తెలిసేదాకా, నీ కథ నడిస్తే కానీ నీ రైతుల ముందు వచ్చిన మోసం కథాకారక అన్ని బయటకు వస్తాయి. జరంత ఓపిక పట్టు ఆడపిల్లవని గౌరవిస్తారు. శత్రువైన ఆడపిల్లవని గౌరవించే భీష్మాచార్యులు వారసులం కాబట్టి మౌనంగా వేస్తారు. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, రోజో ఛానల్లో కూర్చుంటాం. వినదమ్మా.